హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివిజన్ ఆర్టీఓ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 3 రోజుల క్రితం మిర్యాలగూడెంలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి రైస్ మిల్లుల యజమానులు మరియు అసోసియేషన్ సభ్యులతో వరిధాన్యం కొనుగోలుపై రైతులకు మద్దతు ధర గురించి చర్చించడం జరిగింది. మిల్లర్లు రైతులకు తప్పనిసరిగా మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ సంగయ్య, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి మరియు మిల్లర్స్ యాజమాన్యం, రైతులు, అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజుల క్రితం మిర్యాలగూడెం జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మిల్లర్స్ తోటి మన కార్పొరేషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రైతులతోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మిల్లర్స్ నుంచి వచ్చేటువంటి ఇష్యూస్ ఏమున్నాయో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి మన డివిజన్ పరిధిలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నుంచి దాదాపు 69 మెట్రిక్ టన్ల ప్యాడీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన యొక్క ఇన్స్ట్రక్షన్ సూచనల ప్రకారం వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 3.31 మెట్రిక్ టన్స్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ఒక 30% to 25% దాకా రైతువారు ఉంచుకొని ఒక 30% వచ్చేసి మిల్లర్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో ఒక 40 to 45% మాత్రమే మనం మిల్లర్స్ దగ్గరికి రైతులు తీసుకొస్తున్నాం. అందులో ఏంటంటే మిల్లర్స్ అడిగే ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకటి మాయిశ్చర్ గురించి చెప్తున్నారు. యాక్చువల్లీ 17% ఉండాలి కానీ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మేము రైతులకు వాళ్ళందరికీ కూడా మిల్లర్స్ రైతుల తరఫున మిల్లర్స్కి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క బ్యాగ్ కూడా తీసుకోవాల్సిందే, ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ ఉంది ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి దాన్ని ఆపడానికి కానీ తీసుకోకపోవడం ఉంటాను కూడా అవకాశం లేకుండా కంపల్సరీ తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. మన ఎఫెక్టివ్ నార్మ్స్ ప్రకారమే మాకు ప్యాడీ కూడా మన ఏరియాలో అంతా కూడా ఉంది. వాళ్ళు మన కొంతమంది మిల్లర్స్ చెప్పిన విధంగా ఇక్కడ వైరస్ గీరస్ అంటున్నారు, కానీ అదంతా పెద్దగా ఏమీ లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్యాడీ కూడా యాక్సెప్ట్ చేయాలి. కాన్షియన్స్ లెవెల్ ఉన్న మిల్లర్స్ని అందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు రైతు పండించిన పంటకి మద్దతు ధర ఇస్తాం, అందరికీ సహకరిస్తామని వాళ్ళు కూడా మాతో చెప్పారు. రైతులందరూ కూడా 2 కేజీలు తీస్తున్నారు, దాని మీద కూడా ఇష్యూ బాగా ఉంది అని దాని మీద మాట్లాడితే మేము ఎక్కడ 2 కేజీలు తీసుకోవట్లేదు, అది ఏమంటే కమిషన్ ధర తీసుకుంటారు. వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుకుని అన్నారు తప్ప మేము ఎక్కడ 1 కేజీ తీస్తున్నాం. ఇప్పటి నుంచి అలాంటిది కూడా జరగకుండా మేమే పిలిచి మాట్లాడతామని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పటి నుంచి రైతు పండించిన ప్రతి పంటకి మేము గిట్టుబాటు ధర ఇప్పిస్తామని మార్కెట్ ద్వారా కానీ ఇక్కడ మిల్లర్స్ ద్వారా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా అన్ని మాట్లాడి చేస్తామని కోరుతున్నాం.